ఏపీలో వెలువడిన పరిషత్ ఎన్నికల ఫలితాల్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అభ్యర్థి లేకుండానే జనసేన పార్టీ విజయం సాధించింది. అదేంటి, అభ్యర్థి లేకుండా గెలుపు ఎలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది చూడండి, ఆ గెలుపు ఎలా సాధ్యమైందో మీకే తెలుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రావిపాడు ఎంపీటీసీ జనసేన పార్టీ అభ్యర్థిగా తాతారావు పోటీ చేశాడు. కానీ అప్పటి పరిస్థితుల నేపథ్యంలో తాతారావు వైసీపీలో చేరడమే కాకుండా తనపై పోటీకి నిలబడిన వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశాడు. దీన్ని జీర్ణించుకోలేని జనసేన కార్యకర్తలు అభ్యర్థి పోయినా పార్టీని గెలిపించుకుందామంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాజాగా ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి ములగాల వెంకటేశ్వరరావుకు 859 ఓట్లు రాగా బొచ్చల తాతారావుకు 937 ఓట్లు వచ్చాయి. దీంతో వద్దనుకున్న తాతారావుకు పదవి దక్కినట్లయింది. ఇదివరకు గతంలో కూడా వైఎస్ఆర్సీపీకి రావిపాలెం మొట్టమొదటిగా జెండా కట్టింది నేనేనండి. అదే మా దురదృష్ట చేత మా సీట్ రాలేకపోయింది. అయినా కానీ దాంట్లో నిలబడ్డామంటే నేను రోడ్డు కాంట్రాక్టర్ చేస్తానండి. ఆ వర్కుల నిమిత్తం నేను మాణికల్ గారి దాంట్లో జాయిన్ అయ్యి వర్కులు చేశానండి. అంటే తప్ప తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ నేను జాయిన్ అవ్వలేదండి. మొన్న ఎలక్షన్ ముందు కూడా మామూలుగా మాణికల్ గారు కూడా తిరిగి చేశాను తప్ప ఎటో చేయలేదండి నేను. ఆ తర్వాత జనసేన కుర్రాళ్ళు వచ్చి నువ్వు నిలబడాలి, నువ్వు నిలబడితే నీ వెనకాల మేము ఉంటామని నామినేషన్ వేయమన్నారండి. కానీ ఆ రోజు కూడా జనసేన అనే నాయకుడు ఎవరు కూడా మా ఊరు నుంచి ఒక్కడు కూడా నాకు కూడా రాలేదండి. ఇది మాత్రం మా రాయపడి మొత్తం జనసేన కుర్రాళ్ళు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏ ఒక్కడు కూడా నాకు కూడా రాలేదండి. నేను ఆ ఫ్రెండ్ని తీసుకెళ్ళి నేను నామినేషన్ వేసానండి. కానీ తర్వాత ఇంకెవడో రాలేదని ఆ పార్టీ మీద నాకు కోపం వచ్చి మన కొత్త సత్యనారాయణ గారి ద్వారా మా ఊరు నాయకుల ద్వారాగా కొట్టి సత్యనారాయణ గారి దాంట్లో జాయిన్ అయిపోతున్నా. వీళ్ళు ఎవరు కూడా అసలు సహకరించేవాళ్ళు లేరు. ఈ పార్టీయే తప్ప పార్టీని సహకరించి ఉండేవాడు కూడా ఒక్కడు కూడా లేడు. ఏదైనా ఉంటే 10 ఏళ్ళు పెట్టరా మనం ఏదో చేద్దాం పార్టీ అంటారు తప్ప మనల్ని ఎదరుండి పార్టీ పరంగా నడిపించేవాళ్ళు.